कांग्रेस सीनियर नायकुलु निम्मल सारय्य कन्नुमूशारु टेकुमट्ल मंडल केंद्रंलोनी आयन पार्थिव देहान्नि भूपालपल्ली नियोजकवर्ग इंचार्ज गंड्र सत्यनारायणराव वरंगल माजी पार्लमेंट सभ्युलु सिरिसिल जिल्ला राजय्य पूलमाल वेसी निवाळुलु अर्पिंचारु सारय्य मृति चाला बाधाकरमनि सिरिसिल राजय्य विचारं व्यक्तं चेशारु आयन पवित्र आत्मकु शांति चेकूरालनि भगवंतुनि प्रार्थिंचारु ई कार्यक्रमंलो मंडल अध्यक्षुलु कोटगिरि सतीश गौड् जिल्ला कार्यदर्शि वायनाल रवींदर् यूथ कांग्रेस जिल्ला अध्यक्षुडु बंड श्रीकांत सीनियर कांग्रेस नायकुलु एंडी अन्वर् तदितर्लु पाल्गुन्नारु करुडु गट्टिन सीनियर कांग्रेस नेता सारय्य यొక్క मरणं पट्ल ना प्रगाढ सानुभूतिनि संतापानि तेलियजेस्ता उन्नानु निन्न ई टाइम वरकु सजीवंगा उन्नटुवंटि व्यक्ति ई रोजु मालो लेकपोवडं निजंगा चिंतिंचदग्गिन विषयं अनि माट तेलियजेस्ता उन्नानु आयन लेने लोट तट्टुकुने शक्ति आयन भार्यकु अंदिंचालनि आ देवदेवुनि वेडुकुंटा उन्ना पार्टी वारिकि आ कुटुंबं पट्ल तप्पक मा चेतनैन सहायं चेस्तानिकि मेमु मुंदु वरसलो उंटां पार्टी क्याडर्लु कूडा वाळ्ळकु अंदुबाटुलो उंडि पनिचेस्तुन्नटुवंटि विश्वासानि नम्मकानि तेलियजेयडं जरुगुतुंदि ई संदर्भंगा ई ग्रामानिकि वच्चिन संदर्भंगा మరి ఇక్కడ ఉన్నటువంటి సతీష్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తర్వాత శ్రీకాంత్ తర్వాత రవి వీళ్ళందరూ నా వెంట ఉన్నారు ఈ శ్రేణులంతా ఈరోజు ఒక దుష్ట దుర్మార్గ పరిపాలన జరుగుతూ ఉంది టిఆర్ఎస్ పార్టీ నిన్న బీజేపీ ఉత్తరప్రదేశ్లో కానీ ఐదు రాష్ట్రాల్లో గెలుపుని చూసిన తర్వాత ఒక నోటిఫికేషన్ ఇవ్వాలనేటువంటి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది నేను వారికి ఇదే మాట చెప్తున్నాను నోటిఫికేషన్ కోసం డిమాండ్ చేసిన వారు కాంగ్రెస్ పార్టీ కానీ ఆ నోటిఫికేషన్ పేరు మీద సమయాన్ని జాప్యాన్ని చేసి తీరా ఎన్నికల దాకా దాన్ని కొనసాగించి మీరు మళ్ళీ ఓటు వేయండి నెక్స్ట్ టర్మ్లో మొదటి సంతకం ఇదే పెడతా అనేటువంటి విధానం మీరు కూడా ఒకటే మాట చెప్తున్నాను మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్కు ఒక షెడ్యూల్ విడుదల చేయండి ఎన్ని రోజులలో అప్లికేషన్ పెట్టిస్తారు ఎన్ని రోజులలో పరీక్ష చేస్తారు ఎన్ని రోజులలో రిజల్ట్ ఇస్తారు ఎన్ని రోజులలో ఇంటర్వ్యూ పెడతారు ఏ తారీఖు నాడు వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వబోతున్నాం అనేది మీరు నిర్దిష్టమైనటువంటి షెడ్యూల్ ఇస్తేనే ప్రజానీకం నమ్ముతారు తప్ప నిన్ను నమ్మే పరిస్థితి లేదు అన్నటువంటి మాట సందర్భం తెలియజేస్తా ఉన్నాను అనేక అబద్ధాలు ఆడినటువంటి ముఖ్యమంత్రి అనేక రకాలుగా ప్రజలను మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి ఇది మరొక్క మోసానికి తెరదీస్తూ ఉన్నాడు నిరుద్యోగ వృద్ధి స్థాని ఇప్పటిదాకా ఇవ్వలేదు మూడెకరాల భూమి స్థాని ఇప్పటిదాకా ఇవ్వలేదు డబుల్ బెడ్రూమ్ స్థాని ఇప్పటిదాకా ఇవ్వలేదు కాబట్టి ఒక శాంతాడంత లిస్ట్ ఉన్నది ఆయన మోసాలకు ద్రోహానికి వారు ఏమి లేదు టీఆర్ఎస్ పార్టీని కుటుంబ పార్టీగా చేసుకొని మేము పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చిస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తీసుకొచ్చిస్తే ఈయనేదో నేను తీస్తున్నా అనేటువంటి నమ్మకం మాటలు చెప్పుకుంటూ మోసం చేస్తూ ఉన్నాడు ఈ మోసకారి మాటలు నమ్మవద్దు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ శ్రేణులంతా ఐక్యం కావాలి మరో ఉద్యమానికి మనం తెరదీయవలసిన అవసరం